మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్. సరే సరే, మోడీ దిగిపోవాలి, మోడీ డౌన్ డౌన్. కానీ ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందని ఆయన పదవి నుంచి దిగిపోవాలి? అదేం బ్రో, ఒక పక్క దేశం అల్లకల్లోలం అయిపోతుంది, హాస్పిటల్లో బెడ్లు లేవు, ఇంకో పక్క ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లేదు, ఇంకో పక్క ఇంజెక్షన్ లక్షల్లో వేలల్లో అమ్ముకుంటున్నారు. అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? అవును నిజమే, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీనికి మోడీ తప్పకుండా సమాధానం చెప్పి తీరాల్సిందే, అంతేకాదు రాజీనామా కూడా చేసి తీరాల్సిందే. కానీ మోడీ ఒక్కడే ఎందుకు చేయాలి? మరి మన దేశానికి ప్రధాని మోడీయే కదా, ఆయనే కదా ఇవన్నీ చూసుకోవాల్సింది. ఆయన ఘోరంగా ఫెయిల్ అయ్యాడు, అందుకనే మోడీ రాజీనామా చేయాలి. అవును నిజమే, మోడీనే దేశాన్ని నడిపిస్తున్నాడు. కానీ మోడీ ఒక్కడిపైనే మన దేశం ఆధారపడి నడుస్తుందా? దేశంలో ఏం జరిగినా దానికి మోడీ ఒక్కడే కారణమవుతాడా? అంతేకాదు బ్రో, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న నాయకులకి ఎలాంటి బాధ్యత అనేది లేదా? దేశంలో 25 పైగా రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రతి రాష్ట్రంలోనూ ఆరోగ్య శాఖ కూడా ఉంది. మరి ఆ శాఖలో ఆ ముఖ్యమంత్రులు ఎందుకు పనిచేయట్లేదు? ఇన్ని ఉన్నప్పుడు మోడీ ఒక్కడే అన్నిటికీ ఎలా కారణమవుతాడు? ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ముందు మనం ఎవరి బాధ్యత ఏంటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఏ తప్పుకి ఎవరిది బాధ్యత అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు ఏంటి, అలాగే కేంద్ర ప్రభుత్వం, అదే మోడీ చేయాల్సిన పనులేంటి? రాష్ట్రమైనా దేశమైనా మనం కట్టే ట్యాక్స్తో నడుస్తుంది. ఎవరు సొంతంగా ప్రింటింగ్ చేసి మన కోసం ఖర్చు పెట్టరు, అలాగే ఎవరు సొంతంగా జేబులోంచి తీసుకోవడం మన కోసం ఖర్చు పెట్టరు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పని జరిగినా అది మనం కట్టే ట్యాక్స్ల ద్వారానే జరుగుతుంది. మరి నువ్వు స్టేట్కి సెంట్రల్కి రెండింటికి ట్యాక్స్లు కడుతున్నావు, అలాంటప్పుడు దేశంలో ఏం జరిగినా ఆ రెండు బాధ్యత వహించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విద్య, వైద్యం, ఉద్యోగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ముఖ్యంగా దృష్టి సారించాలి. నీ రాష్ట్రంలో మంచి విద్య దొరకకపోతే అది నీ రాష్ట్ర ప్రభుత్వానిది తప్పు. నీ రాష్ట్రంలో మంచి వైద్యం లేదంటే అది నీ రాష్ట్ర ప్రభుత్వానిది తప్పు. నీ రాష్ట్రంలో నీకు మంచి ఉద్యోగం దొరకట్లేదు అంటే అది నీ రాష్ట్ర ప్రభుత్వానిది తప్పు. నీ రాష్ట్రంలో నువ్వు ఆనందంగా ఉండట్లేదు అంటే అది నీ రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు. సరే, ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి మేము ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇప్పుడు రైల్వే ఉంది, అది ఒక స్టేట్కి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వమే కదా దాని బాధ్యత తీసుకునేది. అలాగే నేషనల్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేలు నిర్మించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. అంతెందుకు, మనకి ఈజీగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేసే ప్రాజెక్టులు పోలవరం నిర్మించడానికి, అలాగే దానికి సంబంధించి పునరావాసం కల్పించడానికి పూర్తిగా దాని మీద ఖర్చు పెట్టేదంతా కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. అసలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే దేశ భద్రత. మన దేశం పైన పరాయి దేశం వాళ్ళు వచ్చి ఆక్రమణ చేయాలి అనుకుంటే మనల్ని కాపాడేది ఎవరు? ఆర్మీ. మరి అలాంటి ఆర్మీకి కావాల్సిన సామాగ్రి అంతా ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. ఏ దేశంలోనూ పూర్తిగా వనరులు అనేవి ఉండవు. మన దేశంలో కొన్ని వనరులు ఉంటాయి, కొన్ని వాటి కోసం పక్క దేశాల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. సో పక్క దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకోవడం, తద్వారా మన దేశానికి ఉపయోగపడేలాగా పనులు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవన్నీ వదిలేసి నా స్టేట్లో ఏదో మారుమూల గ్రామంలో స్కూల్ లేదు, హాస్పిటల్ లేదని చెప్పి ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం మీద పడితే ఎలా? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు? ఆఖరికి మన పంచాయతీలకు వచ్చే నిధులు కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కదా. దేశంలో ఎన్నో స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇలాంటివి ఎన్నో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించబడ్డాయి. అవును, నువ్వు చెప్పిందంతా వాస్తవమే, కానీ అది మామూలు టైంలో. కానీ ఇప్పుడు దేశం అంతా కరోనా విపత్తులో ఉంది, మరి ఇప్పుడు కేంద్రానికి సెన్స్ ఉండాలి కదా. ఆక్సిజన్లు, హాస్పిటల్లో బెడ్లు అరేంజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా. ముందు చూపు ఉండాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరలేదా? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించక్కర్లేదా? మొదటిసారి కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తాన్ని లాక్డౌన్ చేసింది కేంద్ర ప్రభుత్వమే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని చాలా దుమ్మెత్తిపోశారు. మరి రెండోసారి ఈ విపత్తు వస్తుంది, అలాగే ఈసారి మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఎన్నో సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తమ నివేదికలు ఇచ్చాయి. మరి అలాంటప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రుల్ని చాలాసార్లు మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఈ విషయాలన్నీ చర్చించారు. అలాగే ఈసారి మీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఏదైనా సరే చర్యలు తీసుకోండి అంటూ పూర్తి అధికారాలని రాష్ట్రానికే ఇచ్చారు. మరి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే, నీ రాష్ట్ర ప్రభుత్వం నిన్ను కాపాడలేనంత అసమర్థ స్థితిలో ఉందా?
ప్రజల కోసం హాస్పిటల్స్ ని కట్టించలేదా, ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయలేదా, ముందు చూపు ఆలోచన లేనంత దారుణమైన వాళ్ళ నీ రాష్ట్రాన్ని పరిపాలించేది, అంటే అంత అసమర్థులకి ఓటేసావా నువ్వు, అంటే అంత అనాలోచితంగా పనిచేసావా నువ్వు, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నావు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే హక్కు నాకు లేదా? తప్పకుండా ఉంది, కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి. ఓటు వేసే ముందు నీ ఓటుని డబ్బుకి అమ్ముకోకూడదు. అలా అమ్ముకోకపోతే నీకు అడిగే హక్కు తప్పకుండా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నీ రాష్ట్రానికి ఏమైనా చేస్తానన్నప్పుడు అది చేయకపోతే అడిగే హక్కు నీకుంది. పక్క రాష్ట్రాలకి ఒక రకంగా ఫండింగ్ చేస్తూ నీ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తే నిగ్గదీసే హక్కు నీకుంది. నువ్వు కట్టే ట్యాక్స్లకు నీకు న్యాయం చేయలేకపోతే ఎదురించే హక్కు నీకుంది. ఎలాంటి అవినీతికి పాల్పడినా అడిగే హక్కు నీకుంది. అలాగే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీకు హాస్పిటల్స్ కావాలి, బెడ్స్ కావాలి, ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి అని నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటే ముందు నువ్వు నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఉండాలి. ఇప్పటికీ మోడీ దిగిపోవాలి అంటే ఇంకా దేశం ఇన్ని రాష్ట్రాలుగా విడిపోవడం ఎందుకు? దేశం మొత్తాన్ని కలిపి ఒకళ్ళ చేతిలోనే పెడదాం, దాని బాధ్యత మొత్తాన్ని ఒకళ్ళకే అప్పగిద్దాం, దేశంలో ఏ మూల ఏం జరిగినా వాళ్ళనే నిలదీద్దాం. ఇంకా ముఖ్యమంత్రులు ఎందుకు, మంత్రిత్వ శాఖలు ఎందుకు రాష్ట్రానికి? ఇలాంటి పరిస్థితుల్లో మోడీ డౌన్ డౌన్ అంటున్నావు అంటే దానికి రెండు కారణాలు ఉండాలి. ఒకటి, ప్రస్తుత రాజకీయాలపై నీకు అవగాహన రాహిత్యం ఉండడం, లేదంటే ఏదో ఒక అపోజిషన్ పార్టీలో భజన బృందంలో సభ్యుడమై ఉండడం. ఈ రెండు కారణాలు అయి ఉంటాయి. సరే, మోడీ డౌన్ డౌన్ అంటున్నావు కదా, మోడీని దింపేసి ఎవరిని ప్రధాని చేయాలి అని అడిగితే నీ సమాధానం ఏంటి? నువ్వే కాదు, నీలాగే మోడీని దిగిపోవాలని చెప్పి అరిచే వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళని మోడీ దింపితే ఎవరు ప్రధాని అవ్వాలి అని అడిగితే వాళ్ళు గట్టిగా ధైర్యంగా సమాధానం చెప్పగలరా? వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? దేశంలో ఉన్నది రెండే పార్టీలు, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. బీజేపీ వద్దు, సరే పక్కన పెట్టేద్దాం, ఇంకా మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. మరి దేశాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ చేతిలో పెడదామా? మర్చిపోయారా కాంగ్రెస్ చరిత్ర? 2G స్కామ్, బొగ్గు కుంభకోణం, ఇలా లిస్టు మొదలెడితే వాళ్ళ చేసిన పాలన సంవత్సరాల కన్నా వాళ్ళ స్కామ్లే ఎక్కువ. మోడీని వద్దు అనే వాళ్ళని గట్టిగా మరి ఎవరు కావాలి అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకపోగా తిరిగి వెకిలి చేష్టలు, ట్రోల్స్, పిచ్చి కామెంట్స్, ఇంకా అయితే కొంతమంది శృతి మించి. ఎందుకులేండి, ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళు సగం మంది రూపాయి కూడా సంపాదన లేని వాళ్ళే. వాడు పోసింది వీడి పోసింది తాగడం, తాగింది దిగే వరకు మొరగడం, డబ్బుల కోసం ఎవరిని తిట్టమంటే వాడిని తిట్టడం, సోషల్ మీడియాలో మేధావిలాగా పోస్టులు పెట్టుకుంటూ కూర్చోవడం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులేని మన చుట్టూ. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసి అమ్మో నిజంగానే మోడీని ఇంతమంది తిడుతున్నారంటే నిజంగానే మోడీ ఇన్ని తప్పులు చేశాడేమో అని చెప్పి సామాన్యులు కూడా నమ్మి వాళ్ళ ట్రాప్ లో పడతారు. అలాంటి అమాయకుల కోసమే నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి వచ్చే కడుపు మంట ఏ ఆక్సిజన్ సిలిండర్ల కోసమో లేకపోతే హాస్పిటల్స్ లో బెడ్లు లేకపోవడమో కారణం అయితే అస్సలు కాదు. NCA, NRC లాంటివి తీసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ఫైట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో Article 317 రద్దు చేసినప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి రచ్చ చేశారు. ఆఖరికి రైతుల కోసం తీసుకొచ్చిన చట్టాల నుంచి కూడా వీళ్ళు ఇలాగే గొడవలు చేశారు. తప్పు చేస్తే మోడీనే కాదు ఎవరినైనా అడుగుదాం, అడగాలి. కానీ కుటిల రాజకీయ నాయకులు వేసే వలలో పడి ఎవరో చేసే తప్పులకు అయిందానికి కానిదానికి ఒకరిని టార్గెట్ చేస్తూ చేసే రాజకీయాలకు మాత్రం చాలా దూరంగా ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరం.